చెప్పాను ఏ గ్రూప్ లో జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, అది కూడా ఒక కథ. మన మనంతా చూసుకొని అదేదో ఒక ఒక సామెత ఉంది, దయచేసి అందరికి చెప్తా ఉన్నా. మేమైతే చిన్నప్పుడైతే ఏట్లో పోయినప్పుడు ఒక జంతువు ఉండేది, ఆ జంతువు ఏట్లు ఇసుకులో అప్పుడు పోయి దొంకనేస్తుంది, తలకాయ పెట్టేసి మొండి అంతా పైకి వస్తుంది. అప్పుడు పోయి ఆ రోజు ఏటాడే ఒక క్యాస్ట్ ఉండేది, అది అది చెప్పినా కూడా మళ్ళీ ప్రజల్లో మా క్యాస్ట్ అన్నారంటారు, ఏటాడుతుండేది. వాళ్ళు దాన్ని అదేమనుకుంటున్నది, నేను ఇసుకలో దాంగ నన్ను ఊరు చుట్టాలి, దాన్ని ఏం చెప్పి కరతో కొట్టి ఎత్తుకొని పోయి తినేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, ఇంట్లో పోతాం డెటాల్ దుడుచుకుంటున్నాం, ఇంట్లో పోయి డెటాల్ చూసేదాన్ని క్యూలో ఏం చేస్తున్నాం, మనం పడిపోతున్నాం. ఇక్కడ వచ్చి వాడు పట్టుకు, ఈయన పట్టుకు, ఈడు పట్టుకు, ఏడు పట్టుకుని అంతా ఆడ పరిశుభ్రత ఉండే. ఇక్కడ బయట నేను ఇంట్లో ఉన్నాను, నేను డ్రెస్ మార్చుకుని పరిశుభ్రత కాదు అంట, ఇక్కడైనా అక్కడైనా ఏడైనా వెయిట్ చేస్తున్నది. కరోనా ఏం చేస్తున్నది, ఓ ఈ ఇంట్లో క్లీన్గా ఉండరు, వీళ్ళ ఇంట్లో నేను పోలేను, ఈ ఇంట్లో సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉంది, ఈ ఇంట్లో ఎలా అయితే మనం క్యాష్ బ్యాంక్ కాడ ఏటీఎం కాడ పోలీసు ఉంటే ఆడ దొంగబాడు, ఆడ సెక్యూరిటీ ఉంది అనేసి కరోనా కూడా చూస్తున్నది. ఆ ఇంట్లో డెటాల్ పెట్టుకోండా, ఏం పెట్టుకున్నాడు, ఏం లేదని గబక్కం దూరేస్తుంది. మన ప్రాణాలని ఈజీగా తీసుకుని పోయేదానికి రెడీగా ఉన్నాడు ఏముడు, మరీ గేట్ కింద నిలబడుకున్నాడు, బెత్తం ఎత్తుకొని ఎవడొస్తాడు ఎత్తేసుకెళ్ళి, ఎందుకంటే ఆయన చాలా కౌంట్ తగ్గిపోయినాయంట ఫిలప్ చేసుకోవాలని. దయచేసి మీరందరూ కూడా, ఇలా మళ్ళీ చెప్తున్న శ్రీకాళహస్తి ప్రజలు, మేమందరం ఒకటే అన్నదమ్ముల్లాగా ఉండాం. ఈ అన్నదమ్ములు ఎవరు విడదీయలేరు, దీన్ని ఖచ్చితంగా ఒక తాటి మీద మేము ఉంటాం, ఎవరికి భయపడం, మేమంతా ఒకటే. వాళ్ళకేం జరిగినా నాకేం జరిగినా అందరం ఒకటైపోతాం. కాబట్టి ఎవరైనా కుట్ర పొంది దాన్ని చెయ్యాలన్నా కూడా మేమందరం కూడా ఒకటయ్యి ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాం. ఈరోజు మిషన్ తెచ్చినాం, లేటెస్ట్ టెక్నాలజీ మెషినరీస్ ఇంకా కూడా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా శ్రీకాళహస్తిలో ప్రతి వార్డులో దోమల సమస్యలు పోతాయి, క్లీనింగ్ రెడీ అవుతుంది. మనం దీన్ని ఎంత వాడుకుంటే అంత